మెదక్ నియోజకవర్గంలో 51,000 మందికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని, 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 8 సంవత్సరాలలో చేసి చూపించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కురివిపల్లి గ్రామంలో 23,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో 51,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలను, పట్టణాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ పద్మా మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రచార కార్యదర్శి సుధాకర్ నాయక్, హౌస్ల రవీంద్రతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరొచ్చిన తర్వాత గతంలో లేనంత కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోగలం. 60-70 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చి, కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే మనల్ని. గతంలో ఏళ్ళ వాళ్ళైతే మరి తెలంగాణ రాష్ట్రాన్ని పక్షపాత ధోరణితో దూషింది తప్ప ప్రజా పరిపాలన కొనసాగించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరెంటు సమస్య. దాన్ని 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం మనం. గతంలో ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే కూడా నీళ్లు రాక, కరెంటు లేక నీళ్లు రాక స్నానాలు చేయకపోదు. ఏఐకి ఫోన్ చేసి కరెంటు ఇవ్వయ్య బాబు, కరెంటును మనం తెచ్చుకుంటున్నాం. 24 గంటల కరెంటును అనుభవిస్తున్నాం. 24 గంటల కరెంటుతోని పంటలు పండించుకుంటున్నాం. తర్వాత మంచినీళ్ళ కొరత కూడా బాగా ఉండే, మంచినీళ్ళు కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు పెట్టుకుని మంచినీళ్ళు ఇచ్చుకున్నాం. గతంలో బిందెలతో మోసుకుందాం, సైకిళ్ళతో మోసుకుందాం, బళ్ళతో చదివే ఊర్లు ఎట్లుండే, ఎంత ఇబ్బంది ఉండే, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పెట్టి ఊర్లను మంచి వేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. నేను 24 గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా. మరి మీరు అందరు ఇచ్చిన ఆశీస్సులతోనే నేను ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన కాబట్టి అది మర్చిపోను, తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా పనిచేస్తాం. మీరు ఇస్తే ఇంకా బలం ఇస్తే ఇంకా పని చేసుకుంటా పోతా. మీరు ఇస్తే శక్తి ఇస్తే ఇంకా పని చేసుకుంటా పోతా. ఇప్పటికీ పెన్షన్లు మిగిలినారు, ఆ ఊరికి పెన్షన్లు ఇప్పిస్తా. ఇండ్లు కావాలన్నారు, ఇండ్లు ఇప్పిస్తా. రేపు రాబోయే కాలంలో కూడా మనకు తాగునీరు వచ్చింది, సాగునీరు కూడా రాబోతా ఉంది.